ఆరోగ్యకరమైన పాత పంటల జాతరకు సంగారెడ్డి జిల్లా వేదికైంది. మిల్లెట్స్ పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించారు. అందరికీ పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ప్రచారం కొనసాగుతుంది. ఎడ్లబండ్ల మీద రోజుకో ఊరు తిరుగుతూ మిల్లెట్ల సాగు, సేంద్రీయ వ్యవసాయం, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోత్సాహంతో పస్తాపూర్ మహిళా రైతులు ప్రచారం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పాత పంటల జాతర సంగారెడ్డి జిల్లాలోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జడిమల్కాపూర్ గ్రామంలో 24వ పాత పంటల జాతర జరిగింది. నెల రోజుల పాటు కొనసాగి వచ్చే నెల 16న ధరాసంగం మండలం మాచునూరు డీడీఎస్ పచ్చశాలలో జరిగే సభతో జాతర ముగుస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎడ్లబండ్ల జాతర విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎడ్లబండ్లను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా డప్పు చప్పుళ్లు, గ్రామీణ నృత్యాలు, ఆటపాటలు, కోలాటాల ప్రదర్శనలు చేస్తూ మహిళా రైతులు ఊరూరు తిరుగుతారు. మట్టి కుండలలో చిరు ధాన్యాలను ఉంచి వాటి గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రదర్శన చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలా తెచ్చిన ధాన్యాలకు ప్రతి గ్రామంలో సంప్రదాయ పూజలు చేస్తారు. గ్రామాలకు వచ్చే ఎడ్ల బండ్లకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆ గ్రామంలో తిప్పుతారు. పాత పంటలను పండిస్తున్న విధానాన్ని వీడియోల ద్వారా గ్రామంలో ప్రదర్శించి మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తారు. హెల్త్ అవేర్నెస్ రావాలని ఏమేమి అవైలబుల్ ఉన్నది, ఏం చేస్తున్నారు ఈ పాత పంటలతో, ముఖ్యంగా ఇప్పుడు డయాబెటీస్, షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ చాలా ఎక్కువైంది. ఎందుకంటే మనం చాలా రైస్ తింటున్నాము, గోధుమలు తింటున్నాము, ఇవి పాత పంటలు తింటలేము. ఈ రాగులు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ చాలా మంచివి మన ఆరోగ్యానికి. ఏ మందులు వాడకుండా పాత పద్ధతిలో ఎక్కడైతే పండిస్తున్నారో డైరెక్ట్గా రైతుల నుంచి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవి మన పాత పద్ధతిలో తిన్నా మనకి మన కల్చర్ వైజ్ కానీ, మన రైతులు కానీ, అన్ని విధాల ఎకానమీ వైజ్ కానీ ఉపయోగపడుతుంది. రాగులు, కొర్రలు, అవిసలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి 80 రకాల చిరుధాన్యాలు, సాగులో లేని ఆకుకూరలను కూడా ప్రదర్శనలో ఉంచి పరిచయం చేయడం ఈ జాతరలో విశేషం. నేటి సమాజానికి తెలియని ఇతర పాత పంటలను కూడా ప్రజలకు వీరు పరిచయం చేస్తున్నారు. మనం ఏవైతే తిండిలకు ఎక్కువ మనము పోతున్నామో ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవన్నిటిని, అవి కాకుండా మనం ఈ చిరుధాన్యాలు తింటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రక్తం మంచిగా ఉంటుంది. ఎట్లయితే పత్తికి, సోయకు, మక్కకు వాళ్ళు కొనుగోలు కేంద్రాలు కానీ, లేదనుకుంటే వాళ్ళకు పంట భీమి ఇవ్వడం కానీ, పంట నష్టం ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంది కదా, అట్లా చిరుధాన్యాలకు చేస్తుంటే చిరుధాన్యాలు ముందుకు వస్తాయి, అవి నిలబడగలుగుతాయి అనేది మా ఉద్దేశం. పాత పంటల జాతర ఈ తిండి గురించి, మన వ్యవసాయం గురించి ఎవరు జాతర చేయరు. దేవుళ్ళకానే జాతరలు అవుతాయి. ఈ జాతర మనం చెయ్యాలి, మందికి అందరికి తెలవాలి, అందరు తెలుసుకోనాలి అనేదే ఈ జాతర చేస్తున్నాము. ఎందుకంటే ఈ షుగరు బీపీ ఉన్నోళ్లకు ఈ కొర్రాన్నం తింటే షుగరు బీపీ ఉన్నోళ్లకు అది తగ్గిస్తుంది, మంచిగా ఉంటుంది ఆరోగ్యము. కొందరికి పాలిస్ అని కొడుతుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి. అసలు దానికి బీనా ఈ చిరుధాన్యాల తిండి మంచిది. కాలానుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలకు అందించేందుకు డీడీఎస్ మహిళా రైతులు 24 క్రితం వినూత్న తరహాలో ప్రచారం ప్రారంభించారు. డీడీఎస్ మహిళలు చిరుధాన్యాల గురించి చెప్పడమే కాకుండా వాటి సాగు వినియోగం పైన మెలకువలు నేర్పిస్తున్నారు. రోగ నిరోధక చర్యలు, జీవన శైలిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై ఈ జాతర సందర్భంగా గ్రామాల్లోని రచ్చబండల వద్ద చర్చిస్తున్నారు. ఈ పాత పంటల జాతరకు వివిధ దేశాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతుంటారు. ఎందుకంటే తరం మారుతున్న కొద్దీ మనకి పురాతనమైన పంటలు కానీ వంటలు కానీ ఏమీ కూడా తెలియకుండా పోతున్నాం. పాశ్చాత్య పోకడుగులకు పోయి అవేంటో మర్చిపోతున్నాం. కానీ ఇవాళ మనకి ఇవి అసలు మన ఆహార పద్ధతులు, మన ఆహార ధాన్యాలు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. మనం తెలుసుకుని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి వీళ్ళెంతో మనకి స్ఫూర్తిని ఇస్తున్నారు. ఇక్కడ మహిళా రైతులు విత్తనాలను సొంతంగా తయారు చేస్తున్నారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా ఆవు పేడ సాయంతో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. పాత కాలంలో వినియోగించిన ఎరువుల తయారీ వాడకాన్ని మళ్లీ ఆర్గానిక్ ఎరువుల రూపంలో పరిచయం చేస్తున్నారు. కమర్షియల్ క్రాప్స్ మాదిరిగా కాకుండా సేంద్రీయ విత్తనాలను మార్కెటింగ్ చేసేందుకు వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. ఈ తిండి తినండి, బతుకోండి అని మనకు ఇక్కడ రోగాలు రాకుండా తినుంటది. మన 10 రకాల చెట్లు వేసుకుంటే 10 ఆకులు రాస్తాయి మన భూమికి, భూమి బలమవుతుంది.
మంచిది అని ఇది మంచి పని ఉన్నది సార్. ఆ సజ్జలు సామాన్లు తిన్నప్పుడు ఎక్కువ రోగాలు లేకుండా ఎప్పుడప్పుడు ఏదన్నా రోగాలు వస్తే చెట్ల మందులే వాడినరు. మన దగ్గర దొరికేటియే ఒక్కొక్క చెట్టు 4-5 రోగాలకు పనిచేస్తుంది. మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. ప్రస్తుత రోజుల్లో కలుషిత ఆహారం తినడం వల్ల చిన్నపిల్లలు కూడా రోగాల బారిన పడుతున్నారు. మనం తినే ఆహారంలో మార్పులు వస్తేనే వచ్చే తరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు మహిళా రైతులు. పెద్దల విషయానికొస్తే ప్రస్తుత రోజుల్లో పాత పంటలు వారికి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఆరోగ్యపు అలవాట్లు పెద్దలను మరో 10 ఏళ్లు అదనంగా బతికిస్తుంది. తెల్లగవ్వల కూర, ఉత్తరేణి, జొన్న చెంచేలి, పొన్నగంటి కూర, కలేళ్ల ఆకుకూర, ఎలక చెవిన కూర, సన్నపాయల కూరలు లాంటివి తిరిగి పరిచయం చేస్తున్నారు. మురుకులు, కొర్ర, ఇవి, దోశలు అలాంటివన్నీ చేసి పెడుతుంటే మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటై పెద్దయ్యాక ఇది వదలకుండా దీన్ని వాడతారని రకరకాల పిండి వంటలు కూడా తయారు చేస్తారు. ప్రతి ఏటా ఊరూరు తిరుగుతూ పౌష్టికాహారం గురించి తెలియజేస్తూ పాత పంటలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డిడిఎస్ మహిళా రైతులు. ఏటా జాతర నిర్వహించి ప్రత్యేక వంటలు వండి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.